ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుభాషిణి వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట లైక్ చేయడం వల్ల. ఈరోజు వీడియో ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఇది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి ఏ టైంలో చేసి పెట్టచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తినేసేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ అన్నము ఉడకబెట్టి పెట్టుకున్నాను. అన్నము పొడి పొడిగా చేసుకోవాలి ఇలాగా. ఒక క్యారెట్ సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 బీన్స్లు తీసుకున్నాను. క్యాబేజీ, క్యాప్సికం, చిన్నులపాయలు 4 తీసుకున్నాను. సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు. అల్లం మొక్క ఒకటి చిన్నంగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ, గరం మసాలా 1/2 టీ స్పూను, కారం 1/4 టీ స్పూను, తగినంత సాల్ట్, కొంచెం సోయా సాసు. ఇప్పుడు బ్యాండిల్ పెట్టుకొని నూనె పోసుకుందాము. నూనె పోస్తున్నాను. తగినంత ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కనివ్వద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. చిన్నులపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుందాము. ఫ్రై అవ్వాలి. ఈ ముక్కలు అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజ్ అన్నీ, అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం దీంట్లో. కలబెట్టుకుందాము ఒకసారి. తొందరగానే మగ్గిపోతాయి ఈ ముక్కలు. ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పావు టీ స్పూన్ వేస్తున్నాను. కలబెట్టుకుందాం ఒకసారి. చాలా సింపుల్గా అయిపోయింది త్వరగా ఫ్రైడ్ రైస్. బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తినేసేస్తారు. అంటే దీంట్లో అన్ని ముక్కలు పడతాయి కాబట్టి కూరగాయల ముక్కలు పిల్లలు చాలా ఇష్టంగా తినేసేస్తారు. కూరల కంటే కూడా క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సగం బడ మగ్గిని ఇంకొంచెం మగ్గనిస్తే ముక్కల్ని అన్నం వేసేయచ్చు. అప్పుడు మగ్గిపోయినాయి కూరగాయ ముక్కలు. ఇప్పుడు అన్నం వేసేసుకుందాము. సిమ్లో పెట్టుకోవాలి. కారము, గరం మసాలా, కొంచెం సోయా సాసు. కొంచెం సాల్ట్ ఇందాక ముక్కలకి వేసాము ఇప్పుడు అన్నానికి. ఇప్పుడు కలుపుకుందాము. మొత్తం ఇలా కలుపుకోవాలి.
మొత్తం ఇలా కలుపుకోవాలి రైస్. కొత్తిమీర వేసుకుందాం కొంచెం. స్టవ్ ఆపేసేద్దాం. ఇంకా రెడీ అయిపోయింది వెజ్ ఫ్రైడ్ రైస్. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు బాగా ఇష్టంగా తినేసేస్తారు. ఇలాగని చేసి పెడితే, కూరలు తినకపోయినా కానీ ఇలా రైస్లు చేసి పెడితే ఇష్టంగా తినేసేస్తారు. అమ్మాయి సిగ్గుపడుతుంది కెమెరాలోకి రా, వీడియోలోకి రావడానికి. తిన్నాను బాగుంది. ఒకసారి తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతసే తినో, ఇష్టమే కానీ ఫ్రైడ్ రైస్.